హాయ్ పిల్లలు, హ్యాపీ లెర్నింగ్. నేర్చుకుందాం రండి రెండవ భాగానికి స్వాగతం. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్చుకుందాం. మొదటగా ఆల్ఫాబెట్ క్యాపిటల్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. ఏ బి సి D E F G H I J K L M N O P Q R S T U V W X, Y, Z. Very good. ఒకసారి గుర్తు చేసుకున్నారు కదా. ఇప్పుడు స్మాల్ లెటర్స్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. అలాగే వీటిని మీరు ఓ తెల్ల కాగితం మీద రాసి మీ టీచర్కి కానీ మీ అమ్మ నాన్నకు కానీ చూపించండి. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఇ, స్మాల్ ఎఫ్, స్మాల్ జి, స్మాల్ హెచ్, స్మాల్ ఐ, స్మాల్ జే, స్మాల్ కే, స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్, స్మాల్ ఓ, స్మాల్ పి, స్మాల్ క్యూ, స్మాల్ ఆర్, స్మాల్ ఎస్, స్మాల్ టి, స్మాల్ యు, స్మాల్ వి, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. వెరీ గుడ్. స్మాల్ లెటర్స్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఒక కాగితం పైన రాసి పెట్టుకోండి. ఇప్పుడు మనము కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ తెలుసుకుందాం. ఇదేంటో మీరు గమనించారా? మ్యాంగో. వెరీ గుడ్. దీని స్పెల్లింగ్ చూద్దాం. ఎంఏఎన్జీఓ. వెరీ గుడ్. మరి ఇదేంటి? యాపిల్. దీని స్పెల్లింగ్ చెప్పండి. ఏపీపీఎల్ఈ, యాపిల్. వెరీ గుడ్. ఇప్పుడు మరో ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ఇదేంటో చూసారా? పపాయా. దీని స్పెల్లింగ్ చెప్పండి. పిఏపిఏవైఏ. మరి ఈ తీయగా ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటో చెప్పగలరా? సపోటా. దీని స్పెల్లింగ్ ఏంటి? ఎస్ఏపిఓటిఏ. వెరీ గుడ్. ఇప్పుడు మనము పదాలను సింగులర్ నుంచి ప్లూరల్గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. సింగులర్ అంటే ఏకవచనము లేదా ఒక్కటి ఉంటే దాన్ని సింగులర్ అంటాం. ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వాటిని ప్లూరల్స్ అని అంటాం. ఇక్కడ ఈ బొమ్మలో మీకు ఏం కనిపించింది? ఎలిఫెంట్. వెరీ గుడ్. దీన్ని మనము ఏనుగు అని పిలుస్తుంటాం. మరి దీని స్పెల్లింగ్ ఏంటో చెప్పండి. ఎల్ఈపిహెచ్ఏఎన్టి. వెరీ గుడ్. మరి ఈ బొమ్మలో చూడండి, ఒకటికి మించి ఏనుగు బొమ్మలున్నాయి. మరి అలాంటప్పుడు ఏనుగులు అని పిలవాలి. మరి ఇంగ్లీష్లో ఏమని పిలవాలి? ఎలిఫెంట్స్. వెరీ గుడ్. మరి ఎలిఫెంట్కి ఏమి కలపడం వల్ల ఎలిఫెంట్స్ అయింది? ఎస్. ఎస్ కలపడం వల్ల అది ప్లూరల్గా మారింది. ఇప్పుడు దాని స్పెల్లింగ్ ఇక్కడ గమనిస్తున్నారు. ఈఎల్ఈపిహెచ్ఏఎన్టిఎస్, ఎలిఫెంట్స్. ఇలాగే ప్లూరల్ ఎలా ఏర్పడుతుందో మరో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ నల్లగా కనిపించేటువంటి ఈ పక్షి పేరేంటి? క్రో. ఎస్, దీన్ని మనము కాకి అని పిలుస్తాం. దీని స్పెల్లింగ్ ఏంటి? సిఆర్ఓడబ్ల్యూ. మరి ఒక కాకి కాబట్టి మనము క్రో అన్నాము. మరి ఒకటి కన్నా ఎక్కువ కాకులున్నాయి ఈ చిత్రంలో, అవునా? అప్పుడు వీటిని కాకులు అని అంటాము తెలుగులో. మరి ఇంగ్లీష్లో ఏమంటాము? క్రోస్. మరి క్రోకి ఎస్ కలపడం వల్ల క్రోస్ అయింది. మరి ఇలాగే మరిన్ని పక్షుల, జంతువుల, వస్తువుల పేర్లకి ఎస్ కలిపి ప్లూరల్స్గా మార్చండి. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. అది ఫైండ్ అవుట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద గ్రిడ్. ఇక్కడ ఒక బాక్స్లో అక్షరాలతో కూడినటువంటి ఈ గ్రిడ్ని ఇవ్వడం జరిగింది.
మరి ఈ అక్షరాలను కలిపి వర్డ్స్ గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. అదేంటి అంటే H A P P Y. ఈ H A P P Y కలవడం వల్ల ఏ పదం ఏర్పడింది? హ్యాపీ. వెరీ గుడ్, హ్యాపీ. అలాగే మిగిలిన రెండు అక్షరాలు కలవడం వల్ల ఏం ఏర్పడింది? మై. ఎస్, ఎంవై మై అని ఏర్పడింది. అలాగే ఇప్పటి వరకు మనము అడ్డంగా ఉన్న వాటిని చూసాం, వాటిని హారిజాంటల్ లేదా అడ్డు అని అంటాం. మరి నిలువుగా ఉన్న అక్షరాలను కలపడం ద్వారా కూడా పదాలను ఏర్పరచవచ్చు. నిలువుగా ఉండడాన్ని వెర్టికల్ అని అంటాం. ఇప్పుడు చూడండి, హెచ్ ఏ ఐ ఏర్పడింది, హాయ్. అలాగే మరిన్ని పదాలను మీరు సొంతంగా తయారు చేయండి. ఎలా? ఏంటి యాంట్, పిఈఎన్ పెన్, పిఈఏ పి, వైఓయు యు, ఎంఏవై మే, వైఈఎస్ ఎస్. ఇలా గ్రిడ్ గేమ్ ఆడడం వల్ల వీలైనన్ని ఎక్కువ పదాలు మనము తయారు చేసుకొని వాటి మీనింగ్స్ని, వాటి స్పెల్లింగ్స్ని నేర్చుకోవచ్చు. ఇలా మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు మీ స్నేహితులతో ఆడండి. ఇప్పుడు లెట్స్ యాడ్ ద కలర్స్. మీరు ఇక్కడ ఒక బెలూన్ని చూశారు, మరో బెలూన్, మరో బెలూన్, మరో బెలూన్, ఇలా అందమైన కలర్స్లో నాలుగు బెలూన్స్ కనిపించాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక తెల్ల కాగితం పైన బెలూన్ బొమ్మలను గీసి లేదా మీకు వచ్చిన నచ్చిన బొమ్మలను గీసి వాటికి మీ దగ్గరున్న క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, స్కెచెస్, అలాగే వాటర్ కలర్స్తో రంగులు నింపండి. వాటిని అందంగా తయారు చేసి మీ టీచర్కి, మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ అమ్మ నాన్నకి చూపించండి. ఇప్పుడు మనము ఏ ఏ కలర్ ఇక్కడ కనిపిస్తుంది వాటి స్పెల్లింగ్స్ మనం నేర్చుకోవాలి. మొదట ఉన్న కలర్ ఏంటి? యెల్లో. వెరీ గుడ్, దీన్ని వైఈఎల్ఎల్ఓ, ఎల్లో అంటున్నాం. రెండవ కలర్ ఏంటి? బ్లూ. మూడవ కలర్? రెడ్. నాలుగవ కలర్? గ్రీన్. వెరీ గుడ్. ఇంకా మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. వాటిని ఇంగ్లీష్లో స్పెల్లింగ్తో సహా రాయండి. రాసి మీ టీచర్కి చూపిస్తారు కదూ. వెరీ గుడ్. ఇప్పుడు అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. ఇక్కడ కొన్ని బొమ్మల్ని చూపిస్తాం, అవి ఏంటో మీరు చెప్పాలి. మొదట చూసిన బొమ్మ ఏంటి? పెన్. వెరీ గుడ్. ఇందాకే చెప్పుకున్నాం ఒకటి ఉంటే పెన్ అంటాం, మరి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పెన్స్. వెరీ గుడ్. దీని స్పెల్లింగ్ పిఈఎన్ఎస్. మరి రెండవ చిత్రం కనిపిస్తోంది, రంగురంగులుగా ఉంది, ఏంటిది? పెన్సిల్స్. వెరీ గుడ్, పెన్సిల్స్. సరిగ్గా చెప్పారు, పిఈఎన్ సిఐఎల్ఎస్, పెన్సిల్స్. ఇప్పుడు ఇదేంటి, పెన్సిల్తో రాయగా వాటిని మనము చెరిపేయాలంటే దీన్ని ఉపయోగిస్తాం, కనుక్కోండి. ఎరేజర్. వెరీ గుడ్. దీని స్పెల్లింగ్ ఈఆర్ఏ ఎస్ఈఆర్, ఎరేజర్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో పుస్తకాలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటాము? బుక్స్. ఎస్, సింగులర్ అయితే బుక్ అనాలి, ప్లూరల్ అయితే బుక్స్ అనాలి. స్పెల్లింగ్ బిఓఓకేఎస్. ఇలా మీరు వాడుతున్న, మీ చుట్టూ మీకు కనిపిస్తున్న చాలా వస్తువులను లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకి ప్లూరల్స్, సింగులర్స్ తయారు చేసి వాటిని ఇంగ్లీష్లో స్పెల్లింగ్లతో సహా రాయండి.